మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి సందర్భం మీరు యాదికే ఉంటుంది. 60 ఏండ్లు కొట్లాడి ఎన్నో బలిదానాల తర్వాత, ఎన్నో దెబ్బల తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ముద్దాడినటువంటి రోజు అది మీ అందరికీ తెలిసిందే, 18 ఫిబ్రవరి 2014 నాడు. ఆనాడు ఏం జరిగింది, దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణలో ఫేస్బుక్ గురించి మాట్లాడితే ఒక పేరు మాత్రం స్పష్టంగా వినబడుతుంది, అది తెలంగాణ సీఎం అని చెప్పేసి కుమారస్వామి గారు వచ్చారు అన్నతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ కరువు కవల పిల్లలు లెక్క కుమారస్వామి అన్న సీఎం ఎట్లనో ఆయన పక్కపంటి మాధవిలత కూడా అట్లే వినబడుతుంది. మాధవిలతను మనం పిలవకపోయినా సరే గానీ ఖచ్చితంగా కుమారస్వామి అని పిలిపిద్దాం అన్న రాయే. కుమారస్వామి అని వచ్చిన రాయే వచ్చిందన్నా. నమస్తే మిత్రులారా. అన్న ఎడారి నుంచి వచ్చినటువంటి, ఎడారిలో ఉన్న ఎడతెగని పోరాటము తెలంగాణ వాదము దాదాపు 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు 2008 2009 ఈ సిద్దిపేట గడ్డం మీద ప్రతి మండల్ తిరిగిన బిడ్డనే, సిద్దిపేట అనువను తెలిసిన బిడ్డనే నేను కూడా దాదాపు 12 ఏళ్ళ నిరీక్షణ తర్వాత, నిజంగా 14 ఏళ్ళు రాముడు వనవాసం చేసిందట, మా అన్న 12 ఏళ్ళ తర్వాత కలుద్దామంటే ఇలా కలిసిన మొత్తం మీద అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నువ్వు చెప్పే ఎక్కడ ఏంది ఏం కథ అట్లా దుబాయ్? మరి దుబాయ్నా? యాక్చువల్ గా నాది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల్. సో నేను దుబాయ్ లో ఉంటాను, దాదాపుగా 18 సంవత్సరాలు అయిపోయింది నా గల్ఫ్ జీవితానికి. చాలా సంవత్సరాలు అయిపోయింది, 18 ఏళ్ళు నేను అక్కడ ఉండి కూడా తెలంగాణ కోసం ప్రతి క్షణం కొట్లాడిన సోషల్ మీడియా వారియర్ని. అందుకే ఇన్ని సంవత్సరాలు కొట్లాడినా మేము అక్కడ ఉండి కూడా, మా గల్ఫ్ బాధలు గల్ఫ్ గోసలు ఎన్ని ఉన్నా గానీ కేసీఆర్కి సపోర్ట్ చేస్తాం, బీఆర్కి సపోర్ట్ చేస్తాం, కేటీఆర్కి సపోర్ట్ చేస్తాం, ఎన్ని బాధలు పెట్టినా గానీ. అఫ్ కోర్స్ మా గల్ఫ్ మిత్రులు కూడా చాలా మంది అంది ఇట్టి చాలా మంది ఇట్టి ఇట్టినా కూడా, సో మనకంటూ ఒక లెవెల్కి వస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడే మంచి పడుతున్నాం, ఎప్పుడో గోసపడ్డ తెలంగాణ ఇప్పుడు బంగారు తెలంగాణ అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా అయింది కూడా. సో కానట్టు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేస్తున్నారు కానీ ఇప్పుడు అవుతుంది, అయింది కూడా. ఈ తెలంగాణ కోసం ఎంత కొట్లాడినేమో దాని తెలంగాణ అంటే నరనరాన మనకు ఒక వైబ్రేట్ అట్లా ఉంటుంది కదా, సో అదే ఫీలింగ్. అంతే, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ నుంచి కేసీఆర్ని తీసేసే కుట్ర జరుగుతుంది, తెలంగాణ నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ, అభివృద్ధి ఆనవాళ్ళు తీసేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. తప్పన్నా, అది ఆయన మస్తు మాట్లాడతాడు, ఆయన తను మాట్లాడడానికి మనకేమంటుండ నాలుగేమన్నా ఉంటుందా, ఏదైనా మాట్లాడదు అది అంతే. సో దాని గురించి ఆయన మాట్లాడేది ఇష్టపెట్టాలి, కానీ ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఏంది, జరిగిన తెలంగాణ ఏంది, రాబోయే రోజుల్లో మనకే తెలుస్తుంది ఎంత అభివృద్ధి అయింది. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇంకా ఇస్తానని చెప్పేసి ఏది లేదు, కరెంటు ఫ్రీ కరెంట్ అన్నాడు నిన్న మొన్న. అంటే వాళ్ళు ఇందిరమ్మ, వాళ్ళు మాట మీద నిలబడతారు కాంగ్రెస్ వాళ్ళు, ఇందిరమ్మ రాజ్యం చేస్తా అన్నారు. ఇందిరమ్మ రాజ్యం లేదు, ఇందిరమ్మ రాజ్యం చేయబట్టే కదా మేము గల్ఫ్ పాట పట్టినాం. అదే వాళ్ళు కోరుకున్నది అదే. ఇక్కడ కరువు ఎంత ఎట్లా ఉంది, నీళ్ళు ఎక్కడి, వాళ్ళు కోరుకున్నది కూడా అదే, వాళ్ళు చెప్పింది కూడా అదే. వాళ్ళు ఓపెన్ గా చెప్పారు, మాకేం కాదు మీకు ఏం తెస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే కరెంటు లేకపోతే, కరెంటు లేదు, నీళ్లు లేవు, భూములు లేవు, పంట పండిద్దామంటే అసలు నీళ్ళు కావచ్చు, తాగుదామంటేనే నీళ్ళు లేవు, అలాంటి పరిస్థితి. రెండోది ఎన్కౌంటర్లు, మామూలు ఎన్కౌంటర్. ఇప్పుడు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మామూలు కరువు కాదు, మామూలు ఎన్కౌంటర్లు కాదు. సో బతికుంటే ఏదైనా దీన్ని బతకచ్చు అని చెప్పి గడారు ఎడారి దేశం పోయినాం. ఎందుకనంటే వీటికి భయపడే అప్పుడు జస్ట్ ఇట్లా కనిపిస్తే వాళ్ళు తీసుకపోయి ఎన్కౌంటర్ చేసి పాడేస్తాయని. అట్లాంటి ఇందిరమ్మ రాజ్యం కావాలన్నా ఇప్పుడు చూడు, కేసీఆర్ వచ్చేయండు, మంచి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు మా ఊరికి నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు నేను ఒక 3 బోర్లు వేస్తే అలా చుక్క నీళ్ళు లేదు. సో ఇప్పుడు మా 2-3 ఎకరాల పొలం మస్తు అంత పచ్చగా ఉంటుంది, ఇప్పుడు ఎండాకాలంలో కూడా వండిస్తున్నాయి ఇప్పుడు నేను. ఇప్పుడు అంటే ఇప్పుడు నీళ్ళు చూసినావు అంటే దుబాయ్ నుంచి ఇటు వచ్చినావు, రేపు నీళ్లు బంద్ అవుతుంది, కరెంట్ అన్న బంద్ అవుతుంది, ఏం చెప్తాం మళ్ళీ? మళ్ళా దుబాయ్ కూడా అయితే, మళ్ళీ దుబాయ్ అయితే బతుకు తిరిగి లేదు కదా.
లేదంటే నేను కూడా ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాకముందు మనం ఆంధ్రవాళ్ళతో కొట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్ అనేది చాలా మటుకు తగ్గిపోయింది, ఒక 50% రెండోది మైగ్రేట్ ఎక్కడ చదువుతారు, గుజరాత్, ఒరిస్సా, రాజస్థాన్. ఇప్పుడు మా కామారెడ్డిలా అడుగడుగు వాళ్ళే షాప్స్, వాళ్ళే షాప్స్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అనేది ఈ సింపుల్ లాజిక్. ఇప్పుడు ఎట్లా రెవెన్యూ వచ్చిండు, కరువు స్టార్ట్ అవుతుంది. సో నేను తీసుకుపోవడానికి కూడా రెడీగా ఉన్నా, నేను కూడా తీసుకెళ్తాడు, నాతో పాటు కూడా వస్తారు, ఇంకా వస్తారు మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోతాయి దుబాయ్. తప్పకుండా అన్న, ఆల్వేస్ వెల్కమ్, ఐఎమ్ రెడీ. దుబాయ్ చూపిస్తా అంటూ 100% ఖచ్చితంగా 100% షూర్. చూసిరు కదా, మనం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం, తెలంగాణ నుంచి కేసీఆర్ తీసేసే ఛాన్స్ లేదు, అట్లాగే కుమార్ సామాన్య నుంచి మాధులతను కూడా మర్చిపోయి ముచ్చట్లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాం. అన్న ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాం. వాస్తవంగా ఒక అనుభవం ఉన్న వ్యక్తితో మాట్లాడుతుంటే మనకు అమ్మతో మాట్లాడినట్టుంటుంది, ఆ ఫీల్ వస్తుంది. ఎక్కడో దుబాయ్లో ఉండి కనీసం ఒక 10-20 నిమిషాలు టైం దొరికితే ఇంటిలోతో మాట్లాడము, లేకపోతే దుబాయ్లో ఏం సమస్యలే ఉంటుంది, లేదు మా తెలంగాణ గురించి ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం పోస్టులు పెట్టాలి, ఏం కామెంట్లు పెట్టాలి, తెలంగాణలో ఎట అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒక విజన్ తోటి నిజంగా దుబాయ్లో ఒకరిద్దరు చాలా వందల మంది దుబాయ్ నుంచి కొంతమంది కామెంట్లు పెడతారు, పోస్టులు పెడతారు. నిజంగా కొంతమంది అయితే దుబాయ్కి సంబంధించినటువంటి గల్ఫ్ దాని మీద కొంత టీఆర్ఎస్ పార్టీ చేసి ఉండేదేమో, ఉంటే బాగుండేమో, అది ఆ విషయంలో మాత్రం లేదన్నా. ఇది కూడా నేను ఒకటి సబ్జెక్ట్ చెప్తాను, దుబాయ్లో కానీ గల్ఫ్ ఎడార్లో ఎంతో మంది చనిపోతారు, హార్ట్ అటాక్ల వల్ల కానీ, యాక్సిడెంట్లు కానీ, బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ల కానీ. సో వాళ్ళను మళ్ళీ ఇంటికి తెప్పించేది కూడా మన బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, మన ఆర్మూర్లో ఉంటారు మన మిత్రులు, ఇంకా సినిమా నిజామాల్లో ఉంటారు గుగ్గిల రవిగౌడ్ కానీ, వీళ్ళతో కోఆర్డ్ చేసి తెప్పించేది కూడా మన బీఆర్ఎస్ వాళ్ళే. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బండి సంజయ్ కానీ ఎవరు కూడా ఒక్క డెడ్ బాడీని కూడా తెప్పలే. సో వాళ్ళు తెప్పించిన డెడ్ బాడీని కూడా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం కూడా మన ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అండ్ అంబులెన్స్ అంటే ఆ పరిస్థితి కంటే వీళ్ళు కోరుకున్నది ఒక ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తే బాగుండే మనకి. గుగ్గిల రాసమే గుగ్గిల రవి, నాకు తెలిసి గుగ్గిల రవి కృష్ణ అనే కృష్ణ పాదయాత్ర కూడా చేసిండు, నేను కూడా సంగీభవన్. వాస్తవంగా ఆ విషయంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ ఏదైనా ఇక్కడి నుంచి ఓడమే వాళ్ళ కష్టం. మనం ఫెయిల్ అయితే ఇక్కడ మనం సరిగ్గా చూసుకోకపోతే, మంచి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు పోయారు. ఎగ్జాక్ట్లీ, పోయి పెళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి ప్రపంచంలో మనిషి జీవితం 60-50 ఏళ్ళు మనం చేయకొచ్చినాక 25 ఏళ్ళ తర్వాత పోతే 50 ఏళ్ళ దాకా మేం జీవితం అంతా దుబ్బాయి ఏడాదిలో బతుకున్నాం. పెళ్ళానికి, పిల్లలకి, పిల్లల నవ్వులు మిస్ అయినాం, తల్లుల దుఃఖం మిస్ అయినాం. ఇది ఈ బాధని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కనుక అట్లాంటి వాళ్ళని కొంత ఆదుకునేది ఉండే. ఒకటి ఏదేమైనా నిజంగా దేనికైనా పోరాటానికైనా కాపాడుకోవడానికైనా తల్లిని ఎవడన్నా అవమానిస్తే కొడుక్కే కోపం వస్తుంది, పక్కనికి ఎందుకు కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అట్లాగే దుబాయ్కి పోయినా కూడా తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు, తెలంగాణను తల్లి లెక్క కాపాడుకున్నది ఎవరు, ఆ తల్లి లాంటి కేసీఆర్ని కామెంట్ చేస్తే కొట్లాడేటోళ్ళు ఎవరో కూడా మనకు దుబాయ్ నుంచి కొంతమంది పెట్టే పోస్టులు కానీ కామెంట్లు కానీ మా కుమారన్న కానీ కొన్ని ఆ మాటలలో మనకు అర్థమైపోతుంటుంది. అరే నా జాతి కోసం కొట్లాడింది కేసీఆర్, నా జాతిని నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ, నా జాతికి అయితే నిలబడేది ఇలా. నిన్న కూడా మనం చూసినాం కేఆర్ఎంబికి, కేంద్రమునికి తెలంగాణ ప్రాజెక్టులు అప్ప చెప్తా అంటే ఇదెక్కడ అన్యాయం రాబాయి అని చెప్పి గర్జించింది బీఆర్ఎస్ పార్టీ. లెవ్వలేని ప్లేస్లో ఉన్న స్థానంలో ఉన్నా కూడా అసెంబ్లీకి వస్తే కనీసం మాట్లాడకుండా, మాట్లాడనీయకుండా ఒక వీధి కుక్క లెక్క మురుగుతుంటే అనకూడదు అసెంబ్లీలో ఉన్న వాళ్ళని. కానీ అట్లా అరుస్తుంటే కూడా అవమానాలని భరించి కేఆర్ఎంబి కోసం వాయిస్ ఇచ్చింది, పానం బాగలేకపోయినా నల్గొండకు పిలిపించింది, గర్జన చేసింది. నిజంగా నల్గొండ గర్జన ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది జనానికి తెలియదా? ఒకసారి ఆలోచించాలి. కేంద్రమోడు మోసం చేస్తే నా తెలంగాణకు న్యాయం కావాలని కొట్లాట, నా తెలంగాణ 5 జిల్లాలకు నీళ్ళియడం కోసం చేసిన పెనుగులాట, ఇట్లా వేరే వాళ్ళకి ఇస్తే ఆగమవుతుందేమో అనే ఒక తన్లాట, ఆ పెనుగులాట, ఈ తన్లాట కొట్లాట నుంచి వచ్చిందే నల్గొండ గర్జన. ఆ గర్జన సక్సెస్ అయింది కాబట్టి ఎన్ని చంద్రబాబు, ఎన్ని మోదీ, అమిత్ షాలు ఎన్ని వేసినా కూడా కేఆర్ఎంబి ఫెయిల్ అయింది. ఎవరైతే మేము మీకు అప్పయెప్తామో అన్నోళ్ళే వాళ్ళే చేతులు ఎత్తేసి మళ్ళీ అప్పయెప్పమని తీర్మానం చేసినటువంటి చరిత్ర ఆ స్థాయి తెప్పించింది, ఆ కొట్లాడేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. ఇక్కడ ఉండి కొంతమంది తెలంగాణ మీద సోయి లేకుండా సినిమాల మోజులో
రీల్స్ లో మోజులో పడి అగమై మాట్లాడుతుర్రేమో కానీ ఎడారి బతుకుల్లో నిలబడ్డా వాళ్ళ జీవితాన్ని ఎడారి జీవిత ఎడారి దేశానికి అర్పిస్తున్న జాతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న కొంతమంది బిడ్డలల్లా మా కుమారస్వామి కానీ మా గల్ఫ్ బిడ్డలే కానీ నిజంగా అక్కడ పోయినటువంటి ప్రతి గల్ఫ్ అన్నకి పేరున మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాళ్ళు దేశం కానీ దేశంలో ఉన్నా కూడా నా రాష్ట్రం కోసం మాట్లాడుతురు, నా రాష్ట్రం కోసం ఆలోచన చేస్తారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్మాదులు పార్టీ స్టాండ్లో నిలబడి జాతికి ద్రోహం చేస్తున్న ఉన్మాదుల కంటే ఎడారి జీవితంలో ఎడారి వాళ్ళ జీవితాన్ని ఎడారి చేసుకొని వాళ్ళ కుటుంబం కోసం ఆడ కొట్లాడుతున్నటువంటి బిడ్డలు ఈ జాతి కోసం మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా వీళ్ళని చూస్తే భూమిపుత్రులు అంటే అనబుద్ధి అవుతుంది, మట్టి బిడ్డలు అనబుద్ధి అవుతుంది. నిజంగా ఇట్లాంటి వాళ్ళను గుండెలకు కత్తుకోవాలంటారు సార్. అట్లాంటి బిడ్డ మా కుమారన్న, ఇంకా చాలా మాట్లాడదాం, ఒకసారి చూసుంటే మీకు